పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారుతి శివగణేష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఎలక్ట్రికల్ డిగ్రీ వారి కార్యాలయంకు వినతి పత్రం అందజేసి ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారుతి శివగణేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని మాట ఇచ్చిన సీఎం జగన్ తగ్గించకపోగా మరింత పెంచిన కారణంగా ప్రస్తుత ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించి పెంచిన విద్యుత్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంబంధిత ఎలక్ట్రికల్ డిగ్రీ కార్యాలయం వారికి उचित विद्युत प्रेस वाल चारजील रेल एन वूपाय आदा आर्जित अदन रेल रेल आर वूपाय अदन चारजी वार प्रजल अक्ट जनदाह ఇంకా పెంచాలన్న ఉద్దేశంతో ట్రూ అప్ అని చెప్పేసి సర్దుబాటు అనే విధానం తీసుకొచ్చి 3600 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు. అంటే ఈ 2001 సంవత్సరం రెండు సంవత్సరాల్లో 9000 కోట్ల రూపాయలు అదనపు భారం విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రజల మీద వేయడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరపున